हाय फ्रेंड्स, वेलकम टू माय विलेज ए टू जेड। फ्रेंड्स, ये वीडियो चूँ सारी ऊर्जे अलागा पोल पोल अनक ऊर्जे आवड़ तीसकोनी अला शिकार को इकड़ो डैम चूपिस्तानु। ఈ డ్యామ్ వచ్చేసి మనకి విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం దేవరాపల్లి దగ్గరలోనే ప్రత్యేకించి ఈ వీడియో ఇదే ఇక్కడ డ్యామ్ దగ్గర వీడియో తీయాలని ఏం రాలేదు, కానీ ఇక్కడ మా పిన్నమ్మల ఇంటికి వచ్చాం। మా పిన్నమ్మల ఇల్లు ఇక్కడే, మా చిన్నమ్మల ఇల్లు। ఎలాగ వచ్చాం కదా అలాగా డ్యామ్ చూసి వెళ్దామని ఇలాగ వచ్చాం అన్నమాట, నా భార్య నేను। చూసారా, ఇది ఒక వాటర్ పాయింట్ అన్నమాట। వాటర్ పాయింట్ అంటే మనకి ఇక్కడి నుంచి మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాకి వాటర్ వెళ్తుంది ఈ రిజర్వాయర్ నుంచి। ఇది ఏంటంటే మనకి కొన్ని వందల వేల ఎకరాలు విస్తీర్ణంలో ఉందన్నమాట। లోపల మీకు కనబడదు కానీ చూడండి, రూప భయం పడుతుంది రావడానికి। రా ఇక్కడ పూజ ఇక్కడ లాభం పోయింది అంటే ఇది ఒక ఇది అనమాట వాటర్ వెళ్ళే పాయింట్. ఇలాంటి సుమారుగా ఈ డ్యామ్కి ఒక నాలుగు ఐదు ఉన్నాయన్నమాట వైజ్, మ్యాక్సిమం ఈ ఇందులో వాటర్ అంతా వైజాగ్ వెళ్తుంది। చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలకి నీరు అందిస్తుంది అన్నమాట ఈ డ్యామ్। కనిపిస్తున్న కొండలు దాకా అలాగా ఆ చివరికి ఇంకా లోపలకి ఉంటుంది, ఆ గేట్ దగ్గర కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు। అలాగ ఇటు వచ్చేసి మేము ఆ స్టార్టింగ్ నుంచి సుమారుగా ఒక 3-4 కిలోమీటర్ల దూరం వచ్చాం అన్నమాట డ్యామ్ పక్క నుంచి రోడ్లోంచి। మనకి ఈ డ్యామ్లో ఈ రైవాడ డ్యామ్లో కనిపించే కొండ అవతల మంచి ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి। వాటికి ఏంటంటే బోటు మార్గం ద్వారా చిన్న చిన్న బోట్లు ఉంటాయి కదా, అందులో వేస్తుంటారు అన్నమాట పిక్నిక్లకి అలా। ఇంకా బోట్లు చూడండి, ఇదేంటంటే మరీ అంత పాపులర్ ఏమి అవ్వలేదు, కొంచెం విలేజ్లో ఉంది కదా। ఆల్మోస్ట్ మనం ఈ చిప్పుర గేట్ దగ్గరలోకి వచ్చాం అన్నమాట, ఇక్కడ ఎక్కువ సుమారుగా ఈ ఆయిల్ పామ్ ఆయిల్ తోటలు ఎక్కువ ఇక్కడ। ఇంకా వర్షాలు లేవు, వర్షాలు ఉంటే మాత్రం అసలు రెండు కళ్ళు చాలవు ఇది చూడటానికి, ఇంత బాగుంటుంది। ఇగో ఆ కొండల మధ్యలోంచి చాలా లోపలికి ఉంటుంది, కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నదంటే చూడండి ఎంత పెద్ద డ్యామ్ అయి ఉంటుందో। రూపాయి వేదన ఓ రెండు ముక్కలు చెప్పాము మౌన మేలను మరపురాని। ఇగో దీని లోపలికి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, చూడండి ఎంత లోపలికి ఉందో, ఫోన్ ఎక్కడ పడిపోద్ది అని అదే భయం। బాబోయ్ భయం వస్తుంది, ఇంకా రూపాయి దాకా అక్కడే ఉండిపోయింది భయం వేసి నేను రాననేసి। ఇంకా డ్యామ్ గేట్ దగ్గరలోకి వచ్చాం చూడండి, సుమారుగా ఈ డ్యామ్ దగ్గర వచ్చేసి మనకి మొత్తం 10 గేట్లు, 10 గేట్లో ఒక్కొక్క గేట్ చూడండి ఎంత ఉందో। ఈ 10 గేట్ల దగ్గర ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు అయితే ఇప్పుడు ఉంటుంది, ఆల్రెడీ ఇక్కడ 4-5 సార్లు వచ్చాను, వర్షాలు పడలేదు కదా, వర్షాలు పడితే మాత్రం గేట్లు అవి తీస్తారు చూడటానికి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది। ఎవరైనా రావాలనుకుంటే అలాగ సరదాగా రండి, లొకేషన్ చాలా బాగుంటుంది, చిన్న చిన్న పిక్నిక్ల కింద ఈ ఇంకో గేట్లు ఎత్తితే కనుక ఈ మొత్తం ఇక ఈ డౌన్లో ఈ గడ్డలోంచి మొత్తం వాటర్ అంతా పారుతుంది,
కానీ ఒక గేట్ అన్న ఉంటుందేమో చూద్దాం అనేసి వచ్చాం. ఇంతకుముందు అయితే పైకి ఎక్కడానికి కూడా ఛాన్స్ ఉండేది. ఇంతకుముందు వచ్చినప్పుడల్లా పైకి ఎక్కేవారు, కానీ ఇప్పుడు పైన అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదనేసి తాళం కప్పేస్తారు. మేము ఆవిడ కాలు పీకితే అంట మీదనే కూర్చుండిపోయింది. నీళ్ళంత ఫ్రెష్ ఉన్నాయో అంతా బాగానే ఉంది, కానీ ఆ గేట్లు ఎత్తితే ఇంకా బాగుండేది, చాలా సూపర్గా ఉండేది. ఇంకా కనిపించే ఆ కొండల మధ్యలో ఏంటంటే ఇంకా చివర ఆ డ్యామ్ అంతా ముందుకుంది. ఇందాక చూపించాం కదా, ఇందాక చూపి అదంతా డ్యామ్. ఆ కనిపించే కొండల్లో మంచి మంచి ఇల్లులు కూడా ఉన్నాయి, ఫామ్ హౌస్ లాగా. ఓకే థ్యాంక్ యూ. అదే అది చూపిద్దాం అనుకున్నాం, గేట్లు ఇస్తే వాటర్ బాగా వస్తుంది. కానీ వర్షాలు లేవు కదా, వర్షాలు ఉంటే ఇంకా అసలు రెండు కళ్ళు చాలు, జనాలు కూడా ఫుల్గా ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో ఉంటారు. మేము ఏంటంటే మార్నింగ్ ఇక మా చిన్నమ్మ ఇంటికి వచ్చి ఇలా వచ్చాం, కానీ బస్ చిన్న చిన్న చేపపిల్లలు అవి వెలాడుతున్నాయి. ఇది ఎక్కడో తెలుసా, విశాఖపట్నం జిల్లా దావరాపల్లి మండలం రైవా డ్యామ్ అంటారు అన్నమాట. దీన్ని దావరాపల్లి దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. మా పిన్నమ్మ ఊరేది ఇక్కడ పక్కనే నాగయ్యపేట అని. అక్కడికి వచ్చి ఇలా వచ్చాం, ఇలాగ వచ్చాం కదా చూపించుదాం అనేసి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. నేను ఒకసారి రండి, చూడడానికి అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూసేలా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్లు అసలు రావట్లేదు, మంచి వీడియోలో పెడుతున్నాను కానీ ఎందుకో అసలు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇదంతా కూడా ఏంటంటే కనిపించేదంతా కొండ ప్రాంతం, అంతా తోటలే, బొమ్మాయిల తోటలు, నీలగిరి తోటలు, సరుగుడు తోటలు. విశ్వరాజన్ డ్యామ్ ఇంకో ఇందాక ఫామ్ హౌస్లో అదే కొండవత ఫామ్ హౌస్లో అవి ఉన్నాయి అన్నాను కదా. ఇక బోటు చూసారా, వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళ అక్కడికే వెళ్ళొస్తున్నారు అన్నమాట. కానీ ఒకసారి రండి, ఎప్పుడైనా అలాగ సరదాగా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అంత ప్రకృతి అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది.